फ्रेंड्स वेलकम टू इन हाउस कुकिंग मन चैनल टेस्टी उंडे पुदीना पुलाव चेसी चूपिंचबोतुन्नानु चाला सिंपल गा क्विक गा ई राइस नी प्रिपेयर चेसुकोवच्चु अंते कादु तिने कोद्दी तिनालनिपिंचे अंत टेस्टी गा उंटुंदंडी लंच बॉक्स की पर्फेक्ट गा सूट अवुतुंदी इप्पुडु प्रोसेस एंटो चूसेद्दाम దీనికోసం ముందుగా 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను ఇవి సుమారుగా 300 గ్రామ్స్ ఉంటాయి ఈ పులావ్ని నార్మల్ రైస్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వీటిని 2-3 సార్లు వాటర్ తో వాష్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 20 నిమిషస్ పాటు నానబెట్టుకోండి నానబెట్టడం వల్ల రైస్ పొడవుగా బాగా కుక్ అవుతాయి ఈ లోపు మరోవైపు 1 కప్ పుదీనా ఆకులు 1/4 కప్ కొత్తిమీర 3 పచ్చిమిర్చిని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోండి వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోని కొద్దిగా salt వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా salt వేయడం వల్న పుదీనా ఆకులు కలర్ చేంజ్ అవకుండా ఉంటాయి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి అనాస నువ్వు యాలకులు ఇలా మీ దగ్గర అవైలబుల్ లో ఉన్న స్పైసెస్ అన్ని తీసుకోండి వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సోంపు కూడా వేసుకొని స్పైసెస్ అన్ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్ని ఆయిల్ లో ఫ్రై చేయడం వల్న పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా salt కూడా వేసుకొని ఆయిల్ లో పుదీనా పేస్ట్ మొత్తం బాగా ఫ్రై చేసుకోండి ఈ పుదీనా పేస్ట్ మొత్తం ఆయిల్ లో ఇలా బాగా ఫ్రై అయితేనే పులావ్ టేస్ట్ బాగుస్తుంది ఇందులోనే మనం ఏ కప్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్ తో 3.5 కప్స్ వాటర్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం 1 కప్ రైస్ కి 1.35 కప్పు వాటర్ తీసుకుంటున్నాము అదే మీరు నార్మల్ రైస్ యూస్ చేస్తుంటే 1 కప్ రైస్ కి 2 కప్స్ తీసుకోండి అంటే నార్మల్ రైస్ కైతే 2 కప్స్ రైస్ కి 4 కప్స్ వాటర్ తీసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నాకు salt కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు దీనికి మూత పెట్టి వాటర్ ని తెల్లనిద్దాం ఇలా వాటర్ తెల్లిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఇలా వాటర్ లో నెమ్మదిగా కలుపుకోవాలి ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది సో ఇలా నెమ్మదిగా మొత్తం కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన జీడిపప్పులు వేసుకోండి ఇవి ఆప్షనల్ అండి ఇవి వేసుకున్న తర్వాత ఒక్కసారి మాత్రమే అన్ని కలిసేలా తిప్పుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు సిమ్ లోనే ఉడికించుకోండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అంతా ఉడికిపోయింది వాటర్ కూడా అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది దీన్ని ఇలానే అయినా తీసుకోవచ్చు లేదా రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్